Oh सचिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासम् सर्वलोकहितेरतम वेदाब्ज भास्कर वंदे शमादि निलयम् मुनिम् सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्रानन

విశిష్ట సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన రెండు వందల యాభై శిష్టకృతయిపోయింది రెండు వందల యాభై ఒకటి శుచి శుచి అంటే అశుద్ధం కానిది అర్థం చేసుకోండి మొదట తర్వాత మీకు ఆ నిర్వచనం చెప్తాను సుచి శుచి అంటే అశుద్ధం కానిది అంటే అపవిత్రం కానిది అశుచి శుచి శుచి అంటే అపవిత్రం కానిది అని అర్థం కాబట్టి భగవంతుడిని శుచి అనడం జరిగింది అంటే ఈయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్మలుడు నిరంజనుడు ఆచార్యుల వారు డైరెక్ట్గా నిరంజనకే వెళ్తారు శుచిహీ నిరంజన శుచి అంటే నిరంజన దీనికి రెండు డెఫినేషన్స్ ఉన్నాయి మొదట ఒకటి చెప్తాను శుచి అంటే నిరంజన అంటే అంజనం మాయా తత్కార్య అసలు అంజనం అంటేనే మాయా అంటే మలినమైంది అని అర్థం కాబట్టి అంజనం మాయ తత్కార్యం చ అంటే మాయా మాయ యొక్క కార్యాలు త్రహితో నిరంజన త్రహిత నిరంజన శుచి అంటే ఆ మాయా కార్యాలు కూడా లేనివాడు మాయా అంటనివాడు మాయాకార్యాలు తద్రహిత అంటే మాయాకార్యాలు లేనివాడు అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి తనకు మాయ అంటనివాడు కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత కలుషితం కానిటువంటి వాడు అందువల్ల ఆయన నిరంజనుడు అంజనం అంటేనే మాయా మాయా తత్కార్యం చ ఆ మాయా కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తద్రహితో నిరంజన తద్రహిత నిరంజన అవి లేకుండా ఉండేటువంటి వాడు నిరంజనుడు ఇది కాబట్టి భగవంతుడి దగ్గర ఏముందో మనకు అర్థమైపోతుంది అంటే మాయ చేత కలుషితం కానిటువంటి వాడు మాయా ఉంటాయి అంటే మాయా కార్యాలంటే నేను చెప్తున్నా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కనుక పుణ్యాలు పాపపుణ్యాలు రాగద్వేషాలు ఇవన్నీ కార్యాలు అవుతాయి పాపపుణ్యాలు రాగద్వేషాలు వీటి చేత కూడాను అపవిత్రం కానివాడు అని అర్థం మాయ చేత అపవిత్రం కానివాడు మాయా కార్యాల చేత పాపపుణ్యాల చేత రాగద్వేషాల చేత కూడాను అపవిత్రం కానిటువంటి వాడు నిరంజన అది పవిత్రమైనటువంటి వాడు పరిశుద్ధుడు సో అటువంటి భగవంతుడిని మనం పొందాలనుకోండి ఎవరైతే మాయ చేత మాయ కార్యాల చేత అంటబడనివాడు పరిశుద్ధమైనటువంటి వాడు పవిత్రాత్ముడుగా ఉన్నాడో అటువంటి వాడిని మనం పొందాలంటే ఆ లక్షణాలే మనం కూడా కలిగి ఉండాలి ఇది ముఖ్యమైన పాయింట్ అప్పుడే ఆయన్ని మనం పొందగలం ఎందుకని ఇప్పుడు ఆత్మ సర్వాంతర్యామి అన్నాం అనుకోండి పరమేశ్వరుడు విష్ణు సర్వవ్యాపి అంతటా ఉండేటువంటి వాడు అటువంటి వాడిని పొందాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవని తెలిస్తేనే నువ్వు ఆయన్ని పొందగలవు ఆయన ఆత్మ కనుక ఆత్మ అనేటువంటి వాడు సర్వవ్యాపి గనక అంతటా ఉండేటువంటి వాడు కనుక నువ్వు ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆత్మ అంటే సర్వవ్యాపి అని నువ్వు కూడా అంతటా ఉండేటువంటి వాడివని తెలుసుకున్నప్పుడే ఆయనతో నువ్వు ఏకీకృతం కాగలవు కానీ లేకపోతే అయ్యేందుకు అవకాశం లేనే లేదు ఇది మొదటిది కాబట్టి విష్ణు సహస్రనామం యొక్క వైభవం సరేనా రెండవ డెఫినేషన్ ఏంటంటే దీనికి స్మరతాం స్థువతాం అర్చయతాం స్మరతాం స్థువతాం అర్చయతాం పావనత్వాత్ శుచి పావన డైరెక్ట్ది ఇంక మళ్ళీ నిరంజనం లేకుండా కాబట్టి అటువంటి భగవంతుడిని పొందాలి అంటే ఆ లక్షణాలే మనం కలిగి ఉండాలి మనం కూడా మాయ చేత మాయా కార్యాల చేత అంటబడకుండా ఉండాలి అన్నాం కదా అలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మాయలో ఉన్నాం మనం మాయా కార్యాల చేత అంటబడి ఉన్నాం కలుషితమై ఉన్నాం నిరంజనలు కాదు మనం అటువంటి మనం భగవంతుడిని పొందాలంటే మనం నిరంజన స్వరూపంగా మారాలి అనుకున్నాం కనుక మనం పావనవులను కావాలి పవిత్రులను కావాలి ఎట్లా పావనం అవుతాం స్థువతాం చూసారా స్మరతాం స్మరతాం భగవంతుణ్ణి స్మరించేది ఎవరో స్థువతాం భగవంతుని కీర్తించేది ఎవరో ఎవరో అర్చయతాం భగవంతుణ్ణి పూజించేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరో అటువంటి వాళ్ళని పావనత్వాత్ శుచి అది ఆయనకి శుచి అని ఎందుకు పేరు వచ్చిందంటే కాబట్టి మనం పవిత్రులం కావాలి కనుక ఆయన్ని పొందడానికి పవిత్రులం కావాలంటే స్మరతాం స్థువతాం అర్చయతాం పావనత్వాత్ శుచి అందువల్ల ఆయన శుచిహి అని పిలువబడ్డాడు కారణం ఏంటి ఎందుకు ఆయన శుచి అండి ఎందుకు పరిశుద్ధుడు ఎందుకు నిర్మలుడు ఎందుకు నిరంజనుడు అని అంటే కారణం ఇది నిన్ను కూడా ఆ విధంగా ఆయన చేయగలడు కనుక అది విష్ణు సహస్రనామ యొక్క వైభవం సరే ఇదంతా కూడాను కనుక ఇప్పుడు ఆయన్ని స్మరతాం స్మరించాల ఎప్పుడు మనసులో ఏముండాలి స్మరించడం అంటే ఏదో కాదు మన ఆలోచన సరళి ఏం ఉండాలి పరమేశ్వరుడు సంబంధించిన ఆలోచనలే సంకల్పాలే ఉండాలి మనం స్థుతిస్తే భగవంతుడినే స్థుతించాలి మరొకటి కాదు అర్చిస్తే భగవంతుడిని అర్చించాలి మళ్ళీ సాధారణంగా మనకు లౌకికమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను అవి చేసుకుంటూ ఉండినా మనసు మాత్రం భగవంతుడి మీద లగ్నం కావాలి కానీ మీరు ఆలోచించండి మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా ఏవైతే జరిగిపోయినాయో వాటి మీదన్నా ఉంటుంది ఏదైతే జరగాలనో వాటి మీద అన్నా ఉంటుంది ఇది జరిగిపోయినాయి కనుక మనకు సుఖాన్ని ఇచ్చుంటే వాటిని మననం చేసుకుంటూ ఉంటుంది అవి ఇంకరావు సరేనండి జరగబోయేది ఏదో అది ఊహించడమే గనక దాన్ని ఊహించుకుంటూ ఉంటుంది అది రావచ్చు రాకుండా పోవచ్చు కాబట్టి స్మరతాం స్థువతాం స్థువతాం చూడు కీర్తించాలి ఎట్లా కీర్తించాలి భగవంతుణ్ణి మనం నామం చెప్తున్నాము అంటే నేను అందుకని మధ్యలో కరెక్ట్ కరక్షస్తూ ఉండేది నామం మీదనే దృష్టి ఉండాలి సరేనా ఇంకొక దాని మీద ఉండకూడదు పాడనీ నా ఆ ఆ పాడని నా మన సారా నా మనసారా సారడని నా మన సార కాదు నా మనసారా ఇంపార్టెంట్ అది పాడని నా మనసారా నేను గాన్స్ నా నా మనసారా ఇది స్థువతాం అంటే అర్థం కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసారా పాడుతూ ఉండాలి అంటే పాట నడిచినంత వరకు భజన నడిచినంత వరకు రెండవ ధ్యాసే ఉండకూడదు ఎట్లయితే మనం భగవన్ నామం చెప్తూ ఉన్నామో అదే విష్ణు సహస్రనామం నువ్వు పారాయణం చేస్తూ ఉంటే కూడా వెయ్యి నామాలు వస్తూ ఉంటే ఒక్కొక్క నామాన్ని ఎందుకు ఇంత వివరించి చెప్తున్నావో తెలుసా రేపు నువ్వు విష్ణు సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ప్రతి నామం దగ్గర నీ మనసు ఎట్లా తుక్కోవాలన్న భగవంతుడికి అలా తుక్కుంటుంది నాయన అది విష సరేనా అట్లా పాడుతూ నిన్ను గాంచనీ నా కనులారా ఆ ఒకవైపు నీ వైభవాన్ని గురించి కీర్తించని ఇంకొక వైపు నిన్ను దర్శించని భగవాన్ ఎందుకని ఈ నామం ఏదైతే నేను కీర్తిస్తూ ఉన్నాను ఈ భజన ఇది నిన్ను గురించే తెలియజేస్తూ ఉంది గనక నా మనసులో రెండవది లేకుండా నువ్వే ఉండేటట్టుగా నేను నిన్ను దర్శించేటట్టుగా నన్ను ఆశీర్వదించు సీది ఎందుకని తెలుసు మనకు స్వామీజీ పాడుతున్నావు కదా పాడచ్చు కానీ మనసు ఉండదు అని తెలుసు అందుకని మనసారా అర్థమవుతుంది పాడుతూ ఉంటాము పాట నడిచిపోతూ ఉంటుంది కానీ మనసులో ఉండదు అది అది ఉండాలి మన మనసు ఎక్కడికి పోద్ది ఎందుకని ఉండదు స్వామీజీ గతము భవిష్యత్తు పోయింది రాదు వచ్చేది తెలియదు పోయింది రాదు వచ్చేది తెలియదు ఉన్నది తోడు అన్నది నిజము ఆ పోయింది రాదు కృష్ణ రాదు వచ్చేది తెలియదు పోయింది రాదు వచ్చేది తెలియదు ఉన్నదే తోడు అన్నది నిజము శృతి చేసినది తెలియని పుణ్యము శృతి చేసినది తెలియని పుణ్యము హృది పాడినది కమ్మనికి తము శృతి చేసినది తెలియని పుల్ నెము శృతి చేసినది తెలియని పుల్ నెము హృది పాడినది తమ్మని గీతము పాదని నా మనసారా నేను గాంసని నా కనులారా పాదని నా మనసార ఇప్పటివరకు నడిచిపోయిన జీవితం ఫర్ ఎగ్జాంపుల్ అనుకో డెబ్భై మూడు సంవత్సరాలు నడిచిపోయింది దాంట్లో ఏదైనా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందే లేదు పోయింది రాదు ఏం రాబోతా ఉంది మీకు సేవ చేసుకునే అవకాశం భగవంతుడు నాకెంతవరకు అయితే ఇస్తాడో అంతే పోయింది రాదు వచ్చేది తెలియదు కాబట్టి మనసులో ఇది వస్తుంది అనుకో రావచ్చు రాకపోవచ్చు బాగా అర్థం చేసుకోండి దీన్ని ఇది భజన చేసే పద్ధతి ఎప్పుడో రాశాను కదా ఏం వస్తుందో మనకు తెలియదు ఏం పోయిందో ఇంకా అది రాదు పోయింది రాదు వచ్చేది తెలియదు పోయింది రాదు వచ్చేది తెలియదు ఉన్నదే తోడు అన్నది నిజము ఇప్పుడు ఏదైతే ఉందో మనసులో అదే నిజం ఇప్పుడు ఒక్కసారి గతాన్ని గనక తీసేస్తే భవిష్యత్తుని కనుక తోసేస్తే ఇంకా ఏం మిగిలింది ఆలోచించండి ఏమి లేదు నువ్వు నీ మనస్సు ఇప్పుడు మనం భగవంతుడిని స్మరించాలా స్థుతించాలా అర్చించాలి ఈ మనస్సుతో ఆ రెండుని తొలగించేసిన తర్వాత ఏదైతే మనకు ఉందో నాయన ఆ మనసుతో మనం భగవంతుడిని అర్చించాలి స్తుతించాలి పూజించాలి అన్నీ జరగాలి స్వామీజీ మరి అన్నీ తీసేస్తే నాకు భగవంతుడిని ప్రార్థించే శక్తి వస్తుంది ఎట్లా వస్తుంది భగవన్ నామం ఎట్లా చెప్తాను చూడు ఇది నీ చేతిలో ఉండేది కాదు ఎందుకని నువ్వు చేయాలనుకుంటే చేయలేవు శృతి చేసినది మేము పాడాలంటే శృతి చేసుకుంటాం ఇదంతా నేను చెప్తూ ఉంటా అయ్యా నాది పాయింట్ సిక్స్ అయ్యా ఇది అయ్యా ఇదే అని శృతి చేసినది ఏది పుణ్యం ఏ పుణ్యం తెలియదు ఏ పుణ్యమో తెలియదు కానీ ఈరోజు ఇట్లా భగవంతుడిని సేవిస్తున్నాము అంటే అర్చిస్తున్నాము అంటే పూజిస్తున్నాము అంటే శృతి చేసినది తెలియని పుణ్యము ఎప్పుడు ఏం చేశానో గతంలో ఆ పుణ్యం నా చేత పలికిస్తూ ఉంది ఎప్పుడైతే శృతి చేస్తూ ఉందో పుణ్యం ఉంటే ఎంత ఉంటే అంత సరేనా ఇప్పుడు ఒక త్యాగరాస ఉన్నాడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు నేనున్నాను అనుకోండి కొన్ని గంటలు కొన్ని గంటలు మీతో ఎందుకు చెప్తున్నానంటే శృతి చేసినది తెలియని పుణ్యము అప్పుడేం జరుగుతుంది హృది పాడినది కమ్మని గీతము అప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి మనం శుచి అన్నటువంటి భగవంతుడిలో మనం కలిసిపోవాలి అని అంటే మనము పవిత్రులం పావనులం కావాలి కనుక అలా అయ్యేటువంటి శక్తి మన దగ్గరే లేదు కనుక ఈ శక్తి మనకి ఇచ్చేటువంటి వాడు భగవంతుడు మనల్ని సుచిర్భూతులుగా చేసేటువంటి వాడు భగవంతుడు మనల్ని పవిత్రులుగా చేసేటువంటి వాడు భగవంతుడు ఆయన అనుగ్రహంతోనే మనం పవిత్రులం అవుతాం అలా అనుగ్రహం ఎట్లా వస్తుంది ఆయన్ని సేవించడం వల్లనే ధ్యానించడం వల్లనే భజించడం వల్లనే ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామ లాంటి పా పారాయణం చేయడం వల్లనే పరమేశ్వరుడు మనల్ని పావనత్వాత్ శుచి మనల్ని పావనం చేసేటువంటి వాడు కనుక ఆయన శుచిస్ కాబట్టి నూట రెండు వందల యాభై ఒకటి పావన పావన మనల్ని ప పవిత్రం చేసేవాడు కనుక ఆయన శుచి శుచి నెక్స్ట్ రెండు వందల యాభై రెండు సిద్ధార్థ సిద్ధార్థ సిద్ధో నిర్వృత్త సిద్ధో నిర్వృత్త నైనా నిర్వృత్త అంటే పొందినవాడు అని అర్థం ఇక్కడ సిద్ధో నిర్వృత్త అన్నప్పుడు సిద్ధిని పొందినటువంటి వాడు అంటే ఏదో ఆయనకి ఏం కావాలో అది సిద్ధించినటువంటి వాడు ఇంకా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే సిద్ధించినటువంటి వాడు ఏమిటండి ఆయనకి కావాల్సింది అర్ధ్యమాన అర్ధ్యమాన అర్థ అస్యతి కాబట్టి సిద్ధో నిర్వృత్త అంటే సిద్ధిని పొందినవాడు నిర్వృత్త అంటే పొందినవాడు అని అర్థం ఏమిటండి ఆయన సిద్ధి అంటే మనకేం తెలుసు సిద్ధి అంటే ఏంటి ఏదో సిద్ధించింది అని అర్థం అంతే కదా సిద్ధించినవాడు పొందినవాడు ఏంటి పొందింది అంటే అర్ధ్యమాన రాకు దావత్తు దానికి యావత్తు అర్ధ్య అర్ధ్యమాన అర్థి అర్ధ్యమాన అంటే కోరబడింది కోరబడింది అని అర్థం అర్ధ్యమాన అంటే కోరబడింది వాంఛింపబడింది కాబట్టి అర్ధ్యమాన ఏదైతే మనం కోరుతున్నామో నాయన అది అర్థ అస్యేతి సిద్ధార్థ ఆచార్యులవారు భాష్యమే సిద్ధార్థ దీనికి ఆచారుల వారు చెప్పేది అంటే ఎగ్జాంపుల్ సత్యకామ ఇది శృతే దీన్నే సత్యకాముడు అంటారు అంటే కాముడు అంటే కోరుకునేవాడు కదా నాయన సత్యాన్ని కోరుకునేటువంటి వాడు అది సిద్ధి సత్యాన్ని కోరుకునేటువంటి వాడు సత్యకామ ఈ విషయాన్ని చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది సత్యకామహ అనేది చాందోగ్యోపనిషత్తులో ఉంది దాన్ని ఆచార్యుల వారు చేస్తారు సత్యకామ ఇది శృతే కాబట్టి కోరబడిందంతా కూడా సిద్ధించే ఉన్నవాడని అర్థం ఇప్పుడు మనం ఏదైనా కోరుకున్నాం అనుకున్నా ఆయన అది ఇంకా ఫలించలేదు కానీ పరమేశ్వరుడికి అట్లా కాదు కోరదగింది ఏదైతే ఉందో అదంతా సిద్ధించినవాడు అందుకని ఆయన సత్యకామహ కాలు సత్యంగా నెరవేరణ వాడు సిద్ధించినటువంటి వాడు ఆ సిద్ధించినటువంటి అర్ధ్యమాన అర్ధ్యమాన అంటే కోరబడింది అవి ఏంటి అంటే పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అవి అర్ధ్యమాన చతుర్విధ పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అంటే అర్ధమము అర్ధము కామము మోక్షము కాబట్టి మనం కూడా కనుక అవి గనక కోరుకునేటట్లయితే అవి అంత సులభం కాదు కానీ యొక్క అనుగ్రహం చేత అవి సులభం అవుతాయి అర్థాలు ఏవైతే ఉన్నాయో పురుషార్థాలు అవి మొదట మనకు సాధ్యాలుగా తెలుస్తాయి బాగా అర్థం చేసుకోండి ఆయన ఇది సాధ్యాలుగా తెలుస్తాయి అంటే నాకు ఇది లేదు దీన్ని నేను పొందాలి చూసారా అది కామం కావచ్చు అర్థం కావచ్చు ధర్మం కావచ్చు కామం నాకు ఈ గుర్రం కావాలి కామం అర్థం నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు కావాలి సరేనా ధర్మం నేను స్వర్గానికి పోవాలి ఇటువంటి ఆశలు మనకు ఉండొచ్చు ఇవన్నీ కూడాను నెరవేరతాయి నెరవేరకుండా పోయేది లేదు ఎప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో కానీ అవి ముందుగా సాధ్యాలుగా తెలుస్తాయి నేను ప్రయత్నించి వాటిని పొందాలి ఇవే పురుషార్థమైన నాయన సరేనా మూడు పురుషార్థాలు ముఖ్యంగా ధర్మము అర్థము కామము ఈ మూడు పురుషార్థాలు కూడా మనం ప్రయత్నం చేస్తేనే మన ప్రయత్నంతో సిద్ధింపబడతాయి మొదట సాధ్యాలుగా తెలుస్తాయి అట్లా సాధ్యాల్ని సాధించుకుంటూ 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 అర్థం చేసుకోండి సిద్ధో నిర్వృత్త ఆ సిద్ధులన్నిటి పొందినటువంటి వాడు అర్ధ్యమాన వాటిని కోరుకుంటూ పోతాడు ఒక దశలో ఆ కోరుకున్నవి ఉపయోగం లేదని తెలుసుకుంటాడు ఎందుకని అర్థంలో ఏది కోరుకున్నా వాడికి మాత్రం అశాంతి అట్లాగే ఉంటుంది అసంతృప్తి అట్లాగే ఉంటుంది ధర్మంలో అయినంతే అర్థం ఒక అర్థంలో అయినంతే కామంలో అయినంతే ఇవన్నీ పోయిన తర్వాత అప్పుడు నిర నిరాశ చెందుతాడు నిరాశ చెందుతాడు ఇదే మనం చూసింది దేంట్లో ముండకోపనిషత్తులో కాబట్టి ఎప్పుడైతే నిరాశ చెందుతాడో ఏమిటి ఇవన్నీ నేను కష్టపడి శ్రమించి పొందాను కానీ వీటి వల్ల నేను తృప్తి పడలేకపోతున్నాను కాబట్టి ఏది పొందితే మళ్ళీ మరొకటి పొండదాల్సినటువంటి అవసరం ఉండదో అది నాకు కావాలి అని అనుకున్నప్పుడు తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ సమిత్వాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అది అక్కడికి పోయిన తరువాత మోక్షం లభిస్తుంది మోక్షం లభించిన తరువాత అది కూడా సిద్ధే అందుకని నిర్వృత్త అన్నాడు పొందడం అది కూడా మనకు లభ్యమైన తర్వాత ఏది మోక్షం మోక్షం లభ్యమైపోయింది అనుకోండి అప్పుడు ఇంకేమన్నా కోరుకుంటాడా కోరుకోడు అప్పుడు తెలుసుకుంటాడు ఇది తప్ప ఏది పొంది కూడా జీవితంలో ఉపయోగం లేదు దీన్ని ఏదైతే ఇప్పుడు పొంది ఉన్నాడో ఇది సాధ్యం అనుకుంటాడా లే పొందాడు పొందిన తర్వాత అనుకుంటాడు ఇది సాధ్యం కాదు సిద్ధం ఇది సిద్ధ విషయం నేను నాకన్నా అన్యంగా ఉందను దీనికోసం ప్రయత్నం చేశాను దేనికోసమైతే నేను ప్రయత్నం చేశాను ఏది పొందడం వల్ల మళ్ళీ జీవితంలో నాకు అశాంతి అనేది ఉండదు నిరాశ అనేది ఉండదు నిస్పృహ అనేది ఉండదు అటువంటిది పొందాలనుకుంటున్నాను అది ఇదే కాబట్టి ఇది సాధ్యం కాదు సిద్ధం కాబట్టి అన్ని సాధ్యాలుగా ఉంటాయి ఒక దశలో అది సిద్ధమని తెలిసిపోద్ది ఈ సిద్ధాన్ని తెలుసుకున్నవాడు ఎవడో వాడు పురుషుడు ఈ ప్రపంచంలో అతడే భగవంతుడు కాబట్టి ఆప్తకాముడు అని కూడా అంటారు అతన్ని అతన్ని ఏమంటారు సత్యకామహ అంటే ఆప్తకామహ ఇది శృతేహే హే ఉపనిషత్తులో అదే చెప్తూ ఉండాడు కాబట్టి ఆప్తకాముడు ఆప్తకాముడు అంటే కోరికలన్నీ తీరిపోయినటువంటి వాడు ఇంకా లేదు కోరిక కలగడానికి అవకాశమే లేదు నాకు ఏదో కావాలి అనే ఆకాంక్ష లేనటువంటి వాడు క్లియర్నా ఇది సిద్ధార్థ పరమేశ్వరుడు సిద్ధార్థుడు అయిపోయి ఉన్నాడు ఈ సిద్ధార్థ నామాన్ని పట్టుకొని మనం కూడా సిద్ధార్థలం కావాలి అనేది దీంట్లో అంతరార్థం